ఓం శాంతి. ఈరోజు మురళిలోని మధుర మహావాక్యాలు తేదీ 19/7/2021. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, జీవించి ఉండే ఈ శరీరం నుంచి వేరైపోండి, అశరీరులై బాబాని స్మృతి చేయండి. దీనినే డెడ్ సైలెన్స్ అంటారు. డెడ్ సైలెన్స్ అంటే సంపూర్ణమైన శాంతి. దీనినే సంపూర్ణమైన శాంతి అని అంటారు. బాబా ప్రశ్న, పిల్లలైన మీరిప్పుడు మీ పునాదిని దృఢంగా చేసుకుంటున్నారు. దృఢత ఏ ఆధారంతో వస్తుంది? బాబా సమాధానం చెప్తున్నారు, పవిత్రత ఆధారముతో. ఆత్మ ఎంతెంత పవిత్రంగా అనగా సత్యమైన బంగారంగా అవుతూ ఉంటుందో అంత దృఢత అనేది మీలో వస్తూ ఉంటుంది. అర్ధకల్పం మీ పునాదిని ఎవ్వరూ కదిలించలేనంత దృఢత వస్తుంది. దృఢంగా బాబా స్వరాజ్య పునాదిని వేస్తున్నారు. మీ రాజ్యాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. బాబా పాట చెప్తున్నారు, ఓం నమః శివాయ, ఓం శాంతి. బాబా చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చెయ్యండి అనగా అశరీరులుగా అవ్వండి. అంటే డెడ్ సైలెన్స్ అంటే సంపూర్ణమైన శాంతిలోకి వెళ్ళండి అంటున్నారు బాబా. చూడండి, మనుషులు మరణించారు అంటే డెడ్ సైలెన్స్ అయిపోతుంది కదా, వారి శరీరం శాంతి అయిపోతుంది అని అంటారు కదా. శరీరము ఆత్మ వేరైపోయాయి అంటే చనిపోయారు అని అంటారు కదా. పిల్లలైన మీరు ఇక్కడ కూర్చోవటం కూడా డెడ్ సైలెన్స్ అని బాబా చెప్తూ ఉన్నారు. జీవించి ఉండే అశరీరులుగా అయిపోండి, స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని స్మృతి చెయ్యండి. ఇది సత్యమైన శాంతి అని మీకు తెలుసు. మనుషులకు శాంతి గురించి తెలియనే తెలియదు. డెడ్ సైలెన్స్ అర్థం కూడా వారికి తెలియదు. డెడ్ సైలెన్స్ అని ఎందుకంటారు? తాను మరణించాడని, ఆత్మ శాంతి అయిపోయిందని గుర్తు తెప్పిస్తారు. మీరు కూడా ఇక్కడ మరణించండి, మీరు కూడా పూర్తిగా శాంతి అయిపోయండి. పెద్ద పెద్ద వ్యక్తులు గాంధీ సమాధి దగ్గరికి వెళ్ళి డెడ్ సైలెన్స్లో కూర్చొని శాంతిగా కూర్చోమని ఇతరులకు కూడా చెప్తారు కదా. మనము ఆత్మలము, శాంతి స్వరూపులం. ఈ విషయం పిల్లలైన మీకు తెలుసు. ప్రపంచంలోని వారికి ఈ విషయం తెలియనే తెలియదు. మనం మన స్వరూపంలో స్థితమవుతాం. మన స్వధర్మమే శాంతి. ఆత్మ శాంతి స్వరూపం. ఇది బయట వాళ్ళకెవరికి కూడా తెలియనే తెలియదు. కనుక శాంతిని వేడుకుంటారు వారు. ఆత్మయే శాంతి కావాలి అని అంటుంది. కానీ ఆత్మ తన స్వధర్మాన్ని మర్చిపోయింది. వాస్తవానికి ఆత్మ స్వధర్మమే శాంతి. మరి ఆత్మ నేను అశాంతిగా ఉన్నాను అని ఎందుకంటుంది? బాబా చెప్తున్నారు, అశరీరులై కూర్చోండి పిల్లలు. హఠంలో కూడా ప్రాణాయామం చేస్తారు కదా, వారు కూడా శాంతిని ఒప్పుకుంటారు కదా. అయితే అది ఆర్టిఫిషియల్ శాంతి. కానీ ఆత్మలైన మీ స్వధర్మమే శాంతి అని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మలైన మీరు స్వరాజ్యాన్ని తీసుకుంటున్నారు. ఆత్మయే అన్ని చేస్తుంది. ఆత్మయే బారిస్టర్గా అవుతుంది. మాకు రాజ్యం కావాలి అని ఆత్మయే చెప్తుంది. తండ్రి నుంచి ఇంతకు ముందు కూడా మనం రాజ్యాన్ని తీసుకున్నాం, ఎప్పుడు? కల్పం క్రితం. మళ్ళీ ఇప్పుడు తీసుకునేందుకు బాబా దగ్గరికి వచ్చాం. మనుషులు దేహాభిమానంలో ఉన్నారు కనుక దుఃఖపడుతున్నారు. బాబా చెప్తూ ఉన్నారు, మేము ఆత్మలము, పరంపిత పరమాత్ముడి నుండి స్వరాజ్యాన్ని తీసుకునేందుకు వచ్చాము అని పిల్లలు మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఆత్మలైన మీకు రాజ్యం కావాలి. ఈ సమయంలో ఆత్మ అనంతమైన బాబాతో స్వరాజ్యాన్ని అడుగుతుంది. కృష్ణుడికి స్వరాజ్యం ఉండేది, మళ్ళీ అది మాయమైపోయింది. ఇప్పుడు బాబా వచ్చి పిల్లలైన మీకు రాజ్యాన్ని ఇస్తున్నారు. దీనినే రాజయోగం అని అంటారు. పరంపిత పరమాత్మ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మనుష్యులు దేహాభిమానంలో ఉన్న కారణంగా నేను ఫలానా అని దేహాన్ని భావిస్తూ ఉంటారు.
కానీ వాస్తవానికి ఆత్మ నేను నేను అంటుంది. నేనే ఆత్మ, ఆత్మయే నేను, ఈ వస్తువుని తీసుకుంటున్నాను అని అంటుంది. బాబా చెప్తూ ఉన్నారు, అక్కయ్యలు కూడా నేను తీసుకుంటూ ఉన్నాను అని అక్కయ్యలు కూడా చెప్తారు. ఎందుకంటే వాస్తవానికి ఆత్మ అంటే పురుషుడు కదా. ఆత్మనైన నేను తండ్రి సంతానాన్ని, బాబా నేను మీ నుండి స్వరాజ్యాన్ని తీసుకుంటున్నాను అని ఆత్మయే అంటుంది. పరమాత్మ ఆత్మకు స్వరాజ్యాన్ని ఇస్తూ ఉన్నారు. భక్తికి జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉంది. శివుని మందిరం కూడా ఉంది. అన్నింటికన్నా ఎక్కువగా గంటలు శివుని మందిరంలోనే మ్రోగిస్తారు. ఎందుకంటే వాళ్ళని మేల్కొల్పుతారు, శివుడిని మేల్కొల్పడాని కోసం వాళ్ళు ఉదయమే లేచి ఆలయాలకు వెళ్ళి గంటలు అనేవి కొడతారు. కానీ ఆ శివబాబాయే వచ్చి మనల్ని మేల్కొల్పుతున్నారు అని బాబా చెప్తూ ఉన్నారు. మనల్ని మేల్కొల్పడమే కాకుండా పిల్లలైన మీకు నేను దేవతలుగా తయారు చేస్తాను అంటున్నారు. అయితే ఈ విషయంలో గంటలు మోగించే మాటే లేదు అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, మీకు స్వరాజ్యం కావాలంటే పిల్లలు మొట్టమొదట పవిత్రంగా తయారవ్వండి. లక్ష్యం బుద్ధిలో ఉంటుంది. మేము మెట్రిక్ పాస్ అయ్యాము అని విద్యార్థులు చెప్తూ ఉంటారు కదా. అలాగే బాబా అంటున్నారు, మాకు శాంతి లభించాలి అని సన్యాసులు కోరుకుంటారు. బాబా చెప్తూ ఉన్నారు, శాంతి అనేది ఆత్మస్వధర్మం. దీనికి ఎగ్జాంపుల్గా బాబా రాణి మెడలో హారం గురించి కూడా చెప్తూ ఉంటారు కదా. కానీ ఆత్మ స్వయం శాంతి స్వరూపం. ఆత్మ తన స్వధర్మాన్ని మర్చిపోయి స్వయాన్ని శరీరంగా భావిస్తూ ఉంటుంది. మళ్ళీ బాబా వచ్చి మనకి స్మృతి నిప్పిస్తున్నారు, మీరు ఆత్మలు శరీరాలు కాదు పిల్లలు. ఆత్మలైన మీరే 84 జన్మలు అనుభవించారు. ఈ విషయాలు ఇతరులెవరూ కూడా అర్థం చేయించలేరు అని బాబా చెప్తున్నారు. బాబా చెప్తున్నారు, మీకు మీ జన్మల గురించి తెలియదు పిల్లలు, ఇప్పుడు నేను అర్థం చేయిస్తాను. మీరు బ్రహ్మకుమార్ కుమారీలు, పవిత్రంగా అవ్వలేదు అంటే జ్ఞానం యొక్క ధారణ జరగలేదు అని బాబా ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. పులిపాల కొరకు బంగారు పాత్ర కావాలి అని అంటారు కదా, ఇందులో కూడా మన బుద్ధి ఎలా ఉండాలి, బంగారు పాత్రగా ఉండాలి అంటున్నారు బాబా. ఆత్మ తండ్రిని స్మృతి చేయటము ద్వారా బంగారంగా తయారవుతుంది. తండ్రి కూడా సత్యమైన బంగారమే. ఆత్మ బాబాని స్మృతి చేయటము ద్వారా ఆత్మలో జ్ఞానం వచ్చేస్తుంది. మీరు సత్యమైన బంగారంగా పవిత్రముగా ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడైతే లేరు కదా. ఈ జ్ఞాన ప్రభావం కొందరిపై ఉండదు, కొందరిపై చాలా ఉంటుంది. బాబా చెప్తూ ఉన్నారు, నేను ఆత్మలైన మీకు స్వరాజ్యాన్ని ఇస్తున్నాను. ఎప్పుడు స్వరాజ్యం లభిస్తుందో అప్పుడు పాత సృష్టి అంతమై మళ్ళీ కొత్త సృష్టి అనేది ప్రారంభమవుతుంది. మనుష్యులది హద్దులోని రాజ్యము, అనంతమైన రాజ్యము మనుష్యులకు ఎప్పుడూ లభించదు. వారు విశ్వానికి అధికారులుగా ఎప్పటికీ అవ్వలేరు. బాబా ద్వారా పిల్లలైన మీరే అవుతారు అని బాబా చెప్తూ ఉన్నారు. భగవంతుడైన తండ్రికి మాత్రమే ఈ 84 జన్మల యొక్క రహస్యం తెలుసు. దేవతలకు తమ జన్మల గురించి అయితే తెలీదు. ఒకవేళ తెలిస్తే దేవతలు దుఃఖిస్తారు. ఎందుకు దుఃఖిస్తారు? ఎందుకంటే మెట్లు దిగిపోవలసి వస్తుంది కదా, దైవీ గుణాలు కోల్పోవలసి వస్తుంది కదా. అందుకనే దేవతలైతే దుఃఖిస్తారు. అందుకనే ఈ విషయం వారికి తెలియదు. రాజ్యం యొక్క సుఖమంతా కూడా అంతమైపోతుంది. మనం ఆత్మలమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇందులో సంశయం యొక్క మాటే లేదు అని బాబా చెప్తూ ఉన్నారు. ఒకరి నుంచి ఒకరు వింటూ ఉంటే వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ దైవీ వృక్షం స్థాపన జరుగుతూ ఉంది. మీ బ్రాహ్మణ కులం వారు వచ్చి ఉన్నారు. వీరి భక్తి పూర్తయింది. బాబా నుంచి ఆస్తి తీసుకునేందుకే వచ్చారు అని మీరు అర్థం చేసుకున్నారు. మనకైతే అర్థమైంది కదా, బాబా దగ్గరికి వచ్చాము అంటే బాబా నుంచి స్వరాజ్యం తీసుకోవడానికే వచ్చాం అని పిల్లలైన మనకి అర్థమైంది. జ్ఞానం పూర్తి అయిన తర్వాత
మళ్ళీ భక్తి అనేది ప్రారంభమవుతుంది. ఇది ఎవ్వరికీ తెలియనే తెలీదు. ఇల్లు కూడా కొత్తదిగా ఉంటుంది, మళ్ళీ పాతదైపోతుంది. బాగా కట్టలేని ఇంటికి ఆయుష్ తక్కువగా ఉంటుంది కదా, వేరం పాడైపోతుంది కదా. అలాగే బాబా చెప్తూ ఉన్నారు, భూకంపాలు మొదలైనవి వచ్చినా కూడా కదలని ఇల్లులు కొన్ని ఉంటాయి. నష్టం కూడా జరగకుండా చాలా దృఢంగా ఈ రోజుల్లో అయితే నిర్మిస్తూ ఉన్నారు. బాబా చెప్తూ ఉన్నారు, ఇప్పుడు స్వరాజ్యానికి పునాది అనేది పడుతూ ఉంది. ఆత్మకు 21 జన్మల యొక్క రాజ్యం అనేది లభిస్తూ ఉంది. ఇక్కడి రాజ్యం దేనికి పనికిరాదు. ఈరోజు రాజ్యం ఉంటుంది, రేపటి రోజు ఎవరైనా ఆక్రమిస్తే ఆ రాజ్యం అనేది సమాప్తమైపోతుంది అంటున్నారు బాబా. ఇక్కడ ఎవ్వరికీ పునాది లేనే లేదు అంటున్నారు బాబా. మనుషులకు కూడా పునాది లేదు. ఈరోజు ఉంటారు, రేపు మరి వారు కనిపించరు అంటున్నారు బాబా. ఇప్పుడు అందరి యొక్క పునాదిని బాబా చాలా పక్కగా తయారు చేస్తూ ఉన్నారు. 21 జన్మలకు మీరు రాజ్య భాగ్యాన్ని పొందుతున్నారు. మీ అందరి రాజ్యానికి పునాది పక్కాగా పడుతుంది అంటున్నారు బాబా. మిమ్మల్ని 21 జన్మల వరకు కూడా ఏ తుఫాన్లు కూడా కదిలించలేవు. గీతలో కూడా చెప్తారు కదా, బాబా మాకు స్వరాజ్యాన్ని ఇస్తూ ఉన్నారు, దాన్ని ఎవ్వరూ తీసుకోలేరు, క్రిందన పడి వేయలేరు. ఇటువంటి రాజ్యాన్ని బాబా మనకి ఇస్తున్నారు. అక్కడ కొద్దిగా కూడా దుఃఖం అనే మాటే ఉండదు. ఎక్కడా 21 జన్మ యొక్క స్వరాజ్యంలో కొద్దిగా కూడా దుఃఖించే మాటే ఉండదు అంటున్నారు బాబా. ఆత్మకు చాలా సంతోషం అనేది కలగాలి. నిశ్చయం అయితే ఉంది కదా, నిశ్చయం లేకుంటే బాబా అడుగుతున్నారు స్వర్గంలోకి వెళ్ళేందుకు అర్హత మీకు ఎలా వస్తుంది? ఎంతోమంది బ్రహ్మ కుమార్ కుమారీలు వృద్ధి చెందుతూ ఉన్నారు. బాబా చెప్తూ ఉన్నారు, జ్ఞానసాగరులు పతిత పావనుడైన బాబా మనల్ని చదివిస్తూ రాజయోగాన్ని నేర్పిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. కృష్ణుడు నేర్పించారు అని మనుష్యులు అంటారు. శివబాబా మనుష్య శరీరంలోకి వచ్చి తెలిపిస్తున్నారు అని మనం వారికి అర్థం చేయించాలి. ఎందుకంటే కృష్ణుడే రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, కృష్ణుడే గీతా భగవంతుడు అని భక్తి ఆత్మలు నమ్ముతూ ఉన్నారు. అలా కాదు, శివబాబా ఒక వృద్ధ మానవ శరీరంలోకి వచ్చి ఈ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అనే విషయం ఇతరులకు మనం చాలా క్లియర్గా అర్థం చేయించాలి. భారతదేశం ఒకప్పుడు పవిత్రంగా ఉండేది, ఇప్పుడు చూడండి ఎంత అపవిత్రమైపోయింది, పూర్తిగా పతితంగా అయిపోయింది అంటున్నారు బాబా. దేవతల ముందుకు వెళ్ళి వారి మహిమను పాడుతారు. దేవతల యొక్క మహిమలేంటి? సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వీకారులు, 16 కళా సంపూర్ణులు. ఈ విధంగా దేవతల దగ్గరకు వెళ్ళి వారి యొక్క మహిమ అనేది పాడుతారు. కానీ శివబాబా ఆలయాలకు వెళ్ళైతే ఈ విధంగా మహిమ అనేది వాళ్ళు పాడనే పాడరు కదా. ఎందుకంటే శివుని యొక్క మహిమ భిన్నమైనది. వారే జ్ఞానసాగరులు, వారే పతిత పావనులు, వారే సర్వులకు సద్గతినిచ్చే సద్గతి దాత బాబా అయ్యారు. వారే సర్వుల యొక్క జోళిని కూడా నింపేస్తారు. వారినే భోలానాథుడు అని కూడా అంటారు. ఇలాంటి తండ్రిని అందరూ మర్చిపోయారు. మీరు వచ్చి దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వండి అని పరంపిత పరమాత్మని అందరూ పిలుస్తారు. దుఃఖహర్త సుఖకర్త శివబాబా ఒక్కరే. వారిచ్చే మతమే సర్వశ్రేష్టమైన శ్రీమతం. అందుకనే భగవంతుడికి శ్రీ శ్రీ అని పెడతారు కదా. దీని ద్వారా, ఈ శ్రీమతము ద్వారా పిల్లలైన మీరు శ్రేష్టంగా తయారవుతారు. ఇది భ్రష్టాచారి ప్రపంచం, భ్రష్టాచారి ప్రభుత్వం కూడా. ఇప్పుడు శ్రేష్టంగా ఎవరు చేస్తారు అనే విషయం ఎవరికీ అయితే తెలీదు. సాధువులు తయారు చేస్తారు అని భావిస్తారు, కానీ వారు అలా శ్రేష్టంగా అయితే సాధువులు ఎప్పటికీ చేయలేరు. ఇది కేవలం ఒక్క శివబాబా పని మాత్రమే. ఇంతకుముందు ఒక రాజు ఆజ్ఞానుసారంగా అందరికీ నడిపించేవారు.
సత్యయుగంలో కూడా మీకు మంత్రులెవరు ఉండరు. సామ్రాజ్యంలో కూడా శక్తి అనేది ఉంటుంది, మంత్రులు వేరేగా ఉండడం అనేదే జరగదు, అసలు మంత్రి పేరే అక్కడ వినిపించదు మీకు అంటున్నారు బాబా. మనం విశ్వానికి అధికారులుగా అయ్యి రాజ్యాన్ని నడిపిస్తూ ఉండేవారం అని మీరు భావిస్తారు. ఇంతకుముందు ఎలా రాజ్యం చేశారో అలాగే మళ్ళీ మీరు ఇప్పుడు చేస్తారు. తప్పకుండా సత్యయుగంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది కదా, ప్రతి ఒక్కరికి వారి వారి రాజధాని లభించింది. కృష్ణునికి కూడా వారి రాజధాని ఉండేది, వేరే రాజులు కూడా ఉంటారు. తక్కువలో తక్కువ 8 మంది ఉంటారు కదా, 8 లేక 108 మంది ఉంటారో అనేది రాను రాను మీకు తెలుస్తుంది అంటున్నారు బాబా. అంత్యంలో ఏ జ్ఞానం ఇవ్వాలో అది ఇప్పుడే బాబా ఇచ్చేయరు. ఎవరైతే జీవించి ఉంటారో వారికి బాబా జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటారు. అంతిమ సమయం వరకు కూడా బాబా జ్ఞానం చెప్తూనే ఉంటారు, కానీ ఒక్కసారి అయితే ఇచ్చేయరు. ఇది కూడా డ్రామా, ఇలా ఫిక్స్ అయింది అంటున్నారు బాబా. ఇప్పుడు పరమాత్ముని పాత్ర నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఇచ్చే పాత్ర ఫిక్స్ అయింది. బాబా పాత్ర అనేది సంగమయుగంలో జ్ఞానాన్ని ఇచ్చే పాత్ర అనేది ఫిక్స్ అయింది. బాబా చెప్తూ ఉన్నారు, మీరు ముందుకు వెళ్ళే కొద్దీ రోజు రోజుకి మీకు జ్ఞానం అనేది అర్థం చేయిస్తూ ఉంటాను. అంటే ఎంతెంతైతే జ్ఞానంలో ముందుకు వెళ్తూ ఉంటామో మనం, అంతగా ఈ జ్ఞానాన్ని బాబా మనకి అర్థం చేయిస్తూ ఉంటారు. మనం అక్కడ రాజ్యం ఎలా చేస్తామో, స్వయంవరం ఎలా జరుగుతుందో కూడా మీకు తెలియాలి. సత్యయుగంలో రాజ్యం మనం ఎలా చేస్తామో, స్వయంవరం అక్కడ ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా బాబా మనకి తెలియజేస్తారు. వైకుంఠానికి వెళ్ళి అక్కడ ఎలాంటి బంగారు మహల్లు ఉంటాయో మీరు ధ్యానంలో చూస్తారు. అంటే పోను పోను ఇంకా బాబా సాక్షాత్కారాలు అనేవి కూడా చేయిస్తారు. బంగారమే బంగారం ఉంటుంది. స్వయాన్ని పారసపురిలో చూస్తారు, అంటే మనం స్వర్ణయుగంలో ఉన్నట్లు చూస్తాము. బంగారు ఇటుకలతో ఇల్లు తయారవ్వటం కూడా పిల్లలు మీరు చూస్తారండి అంటున్నారు బాబా. కొన్ని ఇటుకల్ని తీసుకువచ్చేయాలి అని అనుకుంటారు. ధ్యానం నుండి కిందకు దిగినప్పుడు స్వయాన్ని ఇక్కడ ఉన్నట్లుగా చూసుకుంటారు. అంటే ధ్యానంలోకి వెళ్ళాము అంటే పూర్తిగా మన ఈ బాడీ కాన్షియస్ అనేది ఉండదన్నమాట. అంత చక్కగా బాబా సాక్షాత్కారం అనేది చేయిస్తారు. మీరాభాయి కూడా ధ్యానంలో స్వయాన్ని కృష్ణుడి జతలో రాస్ చేసేటట్టు చూసేది ఆమె. మీరు సూక్ష్మవతనానికి వెళ్తారు. సూక్ష్మవతనంలో ఎముకలు మాంసము ఏమీ అక్కడ ఉండదు, ఫరిష్టాలుగా అయిపోతారు. బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరాన్ని కూడా చూడగలరు. ఈ బ్రహ్మయే ఫరిష్టాగా అయిపోతారు. మీరు పూల తోటలు మొదలైనవి చూస్తారు. బాబాయే ఇవన్నీ కూడా పిల్లలైన మనకి సాక్షాత్కారం చేయిస్తారు. బాబా మాకు సూబీరసాన్ని త్రాగించాలి అని పిల్లలు అడుగుతారు. ఇప్పుడు సూక్ష్మవతనంలో అయితే తాగించరు. పూలు ఫలాలు వైకుంఠంలో చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. సూక్ష్మవతనంలో తోటలు మొదలైనవి అయితే ఉండవు. బాబా చెప్తూ ఉన్నారు, తోటలోనికి వెళ్ళాము, అక్కడ రాజకుమారుడు ఉన్నారు అని సాక్షాత్కారాలు కూడా బాబా మనకి చేయిస్తారు. ఎందుకు అంటే అది వైకుంఠం కదా, స్వర్గం కదా. స్వర్గంలోని వైభవాలు ఇక్కడ అనేవి లభించవు. అక్కడ ఫస్ట్ క్లాస్ వైభవాలు ఉంటాయి. బాబా చెప్తూ ఉన్నారు, నేను మిమ్మల్ని అటువంటి ఫస్ట్ క్లాస్ అయిన వైకుంఠానికి అధికారులుగా నేను తయారు చేసేస్తాను. ఇక్కడ దుఃఖమే దుఃఖం. ఓ భగవంతుడా, దుఃఖం నుంచి విడుదల చెయ్యండి అని అడిగే మనుష్యులు సత్యయుగంలో అక్కడ ఉండనే ఉండరు. ఎందుకు అంటే అక్కడ దుఃఖమే లేనప్పుడు దుఃఖాన్ని దూరం చేయమని అడగాల్సిన అవసరం ఏముంటుంది? దుఃఖంలోనే స్మృతి చేస్తారు. కృష్ణుని పూజారులు కృష్ణ కృష్ణ అని మనం చెప్తూ ఉంటారు. హనుమంతుని పూజారు
పూజారులు జై హనుమాన్ అని అనమని చెప్తూ ఉంటారు. బాబా అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారు, పిల్లలు నిరంతరం బాబాని స్మృతి చెయ్యండి అని అంటారు. అంత్యంలో ఎవ్వరూ స్మృతి రాని విధంగా పిల్లలు మీరు స్మృతి అనేది చెయ్యండి. ఒకప్పుడు కాశీలో కత్తుల బావి ఉండేది, అందులో దూకేవారు. దానిలో దూకినప్పుడు చేసిన పాపానికి జన్మ జన్మాంతరాలు శిక్షలను అనుభవిస్తున్నట్లు అనుభవం అవుతుంది. చాలా పాపం చేసి ఉంటారు. దీనిని పాపాత్ముల యొక్క ప్రపంచం అని అంటారు. ఆత్మ పాపాత్మగా అయిపోయింది. ఓ పరమపిత, పరమాత్మ, పరంధామంలో నివసించే శివబాబా అని ఆత్మయే బాబాని పిలుస్తూ ఉంది. వారి అసలు పేరు ఒక్కటే, వారి పేరు శివబాబా. వారు ఆత్మలందరికీ తండ్రి. రుద్రుని జతలో సాలిగ్రామాలు శబ్దం శోభించదు అంటున్నారు బాబా. రుద్రుడు సాలిగ్రామాలు అని అంటే శోభించదు, శివుడు సాలిగ్రామాలు అనే శబ్దం అయితే చాలా అందంగా ఉంటుంది అంటున్నారు బాబా. శివలింగాన్ని మట్టితో తయారు చేస్తారు, అదేవిధంగా సాలిగ్రామాలను కూడా మట్టితో తయారు చేస్తారు. వారు పతిత పావనులు అయ్యారు. ఇక్కడ యజ్ఞాన్ని కూడా శివబాబాయే వచ్చి రచిస్తారు. భారతదేశం అన్నింటికన్నా శ్రేష్టమైనది, అయితే దేవతా ధర్మాన్ని మర్చిపోయారు. మీది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం, అదే కొనసాగాలి అంటున్నారు బాబా. హిందూ ధర్మం అనే మాటే లేదు, దేవతా ధర్మం. వారే సతో రజో తమోలోకి వచ్చేస్తారు. ఎప్పుడు తమోలోకి వస్తారో అప్పుడు స్వయాన్ని దేవతలు అని చెప్పుకోలేరు కదా. వాస్తవానికి హిందూ ధర్మం అనేది ఏదీ లేనే లేదు అంటున్నారు బాబా. మీరు దేవీ దేవతలుగా అవుతున్నారు అని ఇప్పుడు అర్థం చేయించబడుతుంది. వచ్చి అర్థం చేసుకోండి అని చెప్తే సమయం ఎక్కడ ఉంది అని చాలామంది అంటారు. బాబా చెప్తూ ఉన్నారు, సుఖశాంతుల యొక్క వారసత్వాన్ని ఇచ్చేందుకు నేను మిమ్మల్ని నా వారిగా తయారు చేసుకున్నాను. ఏదైనా పరివారం పరస్పరంలో ఒక్కటిగా ఉంటే చాలా ప్రీతిగా నడుచుకుంటారు కదా. అందరి సంపాదన కలిసే జరుగుతుంది, ఎలాంటి హంగామా ఉండదు. అయితే దీనిని స్వర్గం అని అయితే అనరు. సత్యయుగంలో ఒక ఇంటిలో కూడా జబ్బు కలవారు, దుఃఖించేవారు, బాధపడేవారు ఒక్క ఇంటిలో కూడా మనకి కనిపించరు. ఎందుకంటే దాని పేరే స్వర్గం అంటున్నారు బాబా. అక్కడ అందరూ సుఖంగానే ఉంటారు. బాబా నుండి సదా సుఖము శాంతి యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకే ఇప్పుడు వచ్చారు. మీకు జ్ఞానం లభించింది బాబా. మీరు పతిత పావనులు, మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని అంటారు. బాబా జతలో పిల్లలైన మీరు కూడా సత్యమైన ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వండి అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లలం ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. నమస్తే బాబా. ధారణ కోసం ఫస్ట్ పాయింట్, స్వరాజ్యాన్ని తీసుకునేందుకు పవిత్రతా పునాదిని ఇప్పటి నుండే దృఢంగా చేసుకోండి. ఎలాగైతే బాబా పతిత పావనులో, అలా తండ్రి సమానంగా పావనంగా మీరు తయారవ్వాలి. సెకండ్ పాయింట్, మీ స్వధర్మమైన శాంతిలో స్థితమై ఉండాలి. ఎంత సాధ్యమవుతుందో అంత దేహాభిమానం వదిలి ఆత్మాభిమానులుగా ఉండాలి. డెడ్ సైలెన్స్, సంపూర్ణమైన శాంతి అనగా అశరీరీలుగా ఉండే అభ్యాసం చేయాలి. బాబా వరదానం చెప్తూ ఉన్నారు, అనాది ఆది స్వరూప స్మృతి ద్వారా నిర్బంధనలుగా అయ్యి ఇతరులను
నిర్బంధులుగా చేసే మరజీవ భవ. బాబా మళ్ళీ వరదానం చెప్తున్నారు, అనాది ఆది స్వరూపం యొక్క స్మృతి ద్వారా నిర్బంధనులుగా అయ్యి ఇతరులను నిర్బంధనులుగా చేసే మరజీవ భవ. బాబా వివరిస్తున్నారు, ఎలాగైతే లోన్గా తీసుకుంటాడో బంధనంలోకి రారో ఎవరు? బాబా. బ్రహ్మబాబా యొక్క శరీరాన్ని లోన్గా తీసుకుంటారు కదా, బాబా అయితే ఎప్పటికీ బంధనాలకు రారు కదా. అలాగా మీరు కూడా మరజీవ జన్మ తీసుకున్న పిల్లలు శరీరాల యొక్క సంస్కారాలు స్వభావాల సంబంధాల నుండి ముక్తులుగా అవ్వండి. ఎప్పుడు కావాలంటే ఎలా కావాలంటే అలా మీ సంస్కారాన్ని తయారు చేసుకోండి. ఎలాగైతే బాబా నిర్బంధనలుగా ఉన్నారో అలా మీరు నిర్బంధనలుగా అవ్వండి. మూలవతనం యొక్క స్థితిలో స్థితమైన తర్వాత క్రిందకి రండి, మీ అనాది ఆది స్మృతిలో ఉండండి. అవతరించిన ఆత్మగా భావించి కర్మ చేసి ఇతరులను కూడా మిమ్మల్ని అనుసరించేలా చెయ్యండి, అప్పుడే ఇతరులు మిమ్మల్ని అనుసరిస్తారు అంటున్నారు బాబా. నెక్స్ట్ స్లోగన్, స్మృతి యొక్క వృత్తి ద్వారా వాయుమండలాన్ని పవర్ఫుల్గా చేసుకోవటమే మనసా సేవ. బాబా స్లోగన్ మళ్ళీ చెప్తున్నారు, స్మృతి యొక్క వృత్తి ద్వారా వాయుమండలాన్ని పవర్ఫుల్గా చేసుకోవటమే మనసా సేవ. అచ్చా, ఓం శాంతి.